హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ గురించి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం అసలు బీపీ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి నార్మల్గా మనకు ఎంత ఉండాలి హై బీపీ ఎంత ఉండాలి లో బీపీ ఎంత ఉండాలి సిస్టాలిక్ మరియు డయాస్టాలిక్ అంటే ఏమిటి ఈ రక్తపోటు రావడానికి కారణాలు మరియు బ్లడ్ ప్రెషర్ వల్ల మన శరీరంలో ఏ అవయవాలపై ఎఫెక్ట్ పడుతుంది లక్షణాలు మరియు బీపీని ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరియు కొన్ని టాబ్లెట్స్ గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందు బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటో తెలుసుకుందాం మన గుండె బలంగా రక్తాన్ని పంపింగ్ చేస్తూ శరీరంలోని ప్రతి కణానికి రక్తం అందేలా చేస్తుంది ఇలా రక్తనాళాల నుండి రక్తం ప్రవహించే సమయంలో రక్తనాళాల గోడలపైన కొంత ఒత్తిడి పడుతుంది దీనిని రక్తపోటు లేక బ్లడ్ ప్రెషర్ అని అంటారు సాధారణంగా ఈ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి అంటే సాధారణంగా బీపీని వన్ ట్వంటీ బై ఎయిటీగా లేక వన్ థర్టీ బై ఎయిటీ అని రెండు రీడింగ్స్లో చెప్పవచ్చు ఇందులో పై సంఖ్య సిస్టాలిక్ ప్రెషర్కు క్రింది సంఖ్య డయాస్టాలిక్ ప్రెషర్కు గుర్తు ఇందులో సిస్టాలిక్ అంటే గుండె సంకోచించినప్పుడు రక్తనాళాలలో ఉండే ప్రెషర్నే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు అంటే ఇది సాధారణంగా వన్ ట్వంటీ ఉంటుంది డయాస్టాలిక్ అంటే గుండె వ్యాకోచించినప్పుడు రక్తనాళాలలో ఉండే ప్రెషర్నే డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు ఇది సాధారణంగా ఎయిటీ ఉంటుంది సాధారణంగా వన్ ట్వంటీ బై ఎయిటీగా ఉండాలి కానీ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వరకు వన్ ఫార్టీ బై ఎయిటీ ఉంటే బీపీ ఉన్నట్లు గుర్తించారు కానీ వన్ ఇయర్ ముందు ఈ బీపీ ప్రమాణాలు మారాయి అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ కార్డియాలజీ మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు ఈ ప్రమాణాలను వన్ థర్టీ బై ఎయిటీ ఉన్న ఐబీపీగా ఉన్నట్లు గుర్తించాలి ఇలా వన్ థర్టీ బై ఎయిటీ ఉన్న హైబీపీగా గుర్తించి చికిత్స అందించాలి అని కొత్త ప్రమాణాలను సూచించారు అంటే ప్రస్తుతం వన్ థర్టీ బై ఎయిటీ ఉండడాన్ని కూడా డాక్టర్స్ హైబీపీగా భావిస్తున్నారు దీనివల్ల ప్రపంచంలో ఎంతోమంది బీపీ ఉన్నట్లుగా భావించి మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఇలా వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే తక్కువ ఉన్నట్లయితే దానిని నార్మల్ బీపీగా గుర్తించాలి దీనిని ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటారు ఇందులో బీపీ ఉన్నట్లే కానీ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు బట్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించాలి ఈ హై బీపీని త్రీ స్టేజెస్గా గుర్తించడం జరిగింది ఇందులో మొదటిది సిస్టాలిక్ వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ నైన్ డయాస్టాలిక్ ఎయిటీ టు ఎయిటీ నైన్ వరకు ఉండడాన్ని ఫస్ట్ స్టేజ్గా గుర్తించడం జరిగింది సిస్టాలిక్ వన్ థర్టీ నైన్ టు వన్ ఫార్టీ లోపు వస్తే మరియు డయాస్టాలిక్ నైంటీ దాటినట్లయితే దీనిని సెకండ్ స్టేజ్గా గుర్తించాలి థర్డ్ స్టేజ్లో సిస్టాలిక్ వన్ ఎయిటీ దాటడం డయాస్టాలిక్ వన్ ట్వంటీ దాటినట్లయితే థర్డ్ స్టేజ్గా లేదా హైపర్టెన్సివ్ క్రైసిస్గా గుర్తించాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ హై బీపీ రావడానికి కారణాలు తెలుసుకుందాం ఇది ఎక్కువగా అధిక బరువు వల్ల అంటే స్థూలకాయం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది మరియు మధుమేహం అంటే షుగర్ వ్యాధి వల్ల కూడా ఈ హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పొగ తాగడం మరియు మద్యం సేవించడం మరియు మానసిక ఒత్తిడి మరియు శారీరక శ్రమ చేయకపోవడం మరియు ఎక్కువ సాల్ట్ అంటే ఉప్పు వాడడం వల్ల ఈ బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ వల్ల మరియు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల వచ్చే అవకాశం ఉంది మరి కొంతమందిలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం మరియు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడడం మరియు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బీపీ పెరిగినట్లయితే మనలో కనిపించే లక్షణాల గురించి తెలుసుకుందాం మనకు హై బీపీ వచ్చిన చాలా కాలం వరకు మనకు బీపీ ఉన్నట్లు గుర్తించలేము కానీ చాలామంది బీపీ ఉంటే కళ్ళు తిరగడం తలనొప్పి రావడం మరియు నీరసంగా ఉంటుంది అని భావిస్తారు కానీ అది నిజం కాదు అది ఒక అపోహ మాత్రమే కానీ కొన్ని సందర్భాలలో బీపీ ఎక్కువ పెరిగినట్లయితే నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం తలనొప్పి కళ్ళు తిరగడం వంటి కొన్ని లక్షణాలు కనపడవచ్చు కానీ బీపీ కొంచెం పెరిగినట్లయితే పైకి ఎటువంటి లక్షణాలు కనపడవు కానీ శరీరంలోని అవయవాలకు జరిగే డ్యామేజ్ మాత్రం జరుగుతూనే ఉంటుంది ఈ బీపీ వలన మన శరీరంలో హార్ట్ అంటే గుండె ఎన్లార్జ్ అవ్వడం కిడ్నీ ఫెయిల్ అవ్వడం కొందరిలో రక్తనాళాలు దెబ్బ తినడం మరికొంతమందిలో కళ్ళు కూడా దెబ్బ తినవచ్చు కనుక ఈ బీపీని తప్పకుండా సంవత్సరానికి ఒకసారి అయినా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బీపీని ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బీపీని ఫస్ట్ టైం టెస్ట్ చేయగానే మనం నిర్ధారణకు రాలేము ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు టెన్షన్ వల్ల ఎక్కువగా ఉండవచ్చు అందువలన మనం టూ ఆర్ త్రీ టైమ్స్ వేరువేరు రోజుల్లో టెస్ట్ చేసుకోవాలి మనం ఈ బీపీని ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలంటే అంటే చేసుకునే ముందు పాటించాల్సిన నియమాలు వచ్చేసి బీపీ చెక్ చేసుకునే ముందు అంటే అరగంట ముందు ఎక్సర్సైజెస్ చేయకూడదు అంతేకాకుండా కాఫీ మరియు టీ తీసుకోరాదు సిగరెట్ త్రాగకూడదు మరియు ఈ బీపీ పట్టీని చేతికి చుట్టినప్పుడు అది గుండెకు సమాంతరంగా ఉండాలి ఇలా టూ ఆర్ త్రీ టైమ్స్ చెక్ చేసుకొని యావరేజ్ పర్సంటేజ్ని తీసుకోవాలి ఇలా టూ ఆర్ త్రీ డేస్ చేశాక మనం నిర్ధారణకు రావాలి అయితే మనం ఈ బీపీని న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఈ స్థూలకాయం అంటే అధిక బరువును తగ్గించుకోవడం పొగ తాగడం మద్యం సేవించడం వంటి వాటిని తగ్గించుకోవాలి మరియు శారీరక వ్యాయామం చేయాలి మరియు ఆహారంలో ఉప్పును తగ్గించి మంచి ఆహారం అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి ఆహార నియమాలు మరియు జాగ్రత్తలు పాటించినప్పటికీ తగ్గనట్లయితే అప్పుడు మెడిసిన్ వాడవలను బీపీని తగ్గించడంలో టెల్మా ఫార్టీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో టెల్మి సట్టన్ ఫార్టీ ఎంజీ ఉంటుంది ఇది హై బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్ను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది మరియు ఇది ప్రివెంట్గా హార్ట్ అటాక్స్ మరియు కిడ్నీ ప్రాబ్లమ్స్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది ఇది బ్లడ్ వెజిల్స్ను రిలాక్స్ చేసి బ్లడ్ను ఈజీగా ప్రవహించేలా చేస్తుంది అప్పుడు మనకు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గి మనకు బీపీ నార్మల్ స్టేజ్కి వస్తుంది మార్కెట్లో చాలా మెడిసిన్సే ఉన్నాయి టెల్మా ఫార్టీ టెల్మా హెచ్ టెల్మికైండ్ హెచ్ మరియు అటెన్ ఫిఫ్టీ అటనాల్ ట్వంటీ ఫైవ్ ఇలాంటి మెడిసిన్ ఎన్ని ఉన్నా కానీ మనకు బీపీని కరెక్ట్గా గుర్తించి డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతనే మనం ఈ ట్యాబ్లెట్ వాడవలను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్